అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదని ఒక సామెత ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి. మొన్న అనగా నాకు ఒక మిత్రులు పంపించారు గోదావరి నుంచి, నేను అది ప్లే చేద్దాం అనుకున్నాను, ఈ హడావిడిలో మర్చిపోయాను. అక్కడ ఈ రోడ్లు మనకు గుంటలు కనబడుతూ ఉన్నాయి కదా, గుంటల్లో పడినోడికి తెలుస్తుంది ఆ నొప్పి. గుంట బయట ఉండి ఉపన్యాసం ఇచ్చేటువంటి గుంటలకి తెలవదు ఆ లెక్క. ఎందుకంటే గుంటల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, చూడడానికి అంతా రోడ్డు ట్రాఫిక్ ఉంటుంది, ఉన్నట్టుండి ఇంత గొయ్యి ఉంటుంది. బండి ఇలా దిగి ఇలా లెగిసేటప్పటికి వెన్నుపూస మనకి ఇలా దిగి ఇలా లెగుస్తుంది అనమాట. మనకు కూడా దాని ఇంపాక్ట్ గిలగిలలాడిపోతున్నారు. అదే కాకుండా అసలు పూర్తిగా గుంటలు మేము ఎట్టెట్టెట్టెట్ట తిరగాల్సినటువంటి పరిస్థితుల్లో, యాక్సిడెంట్లు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా బోలెడన్ను ఉంటున్నాయి. ఈ దశలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడే పార్టీ కోణంలో చేశారని కాకుండా బాధ్యతగా చేసిన మనిషిని తాడినాడ చిన్నతాడినాడ ప్రధాన రహదారిలో గుంతలు పడి అధ్వాన్నంగా తయారైనటువంటి రోడ్డుకి సంబంధించి మొన్న గణపతి నవరాత్రి ఉత్సవాల పేరిట ప్రజల దగ్గర నుంచి విరాళాలు పోగు చేసి 2.5 లక్షల రూపాయలతో వెంకటరామరాజు తాడినాడు బాబు అంటారు 3 కిలోమీటర్ల మేర రోడ్లకి ఇలాగ గుంటలతో పూడిపించారు. ఆ పూడిపించినందుకు గాను అది ప్రభుత్వానికి నష్టమట, ప్రభుత్వానికి కష్టమట. అందుకే అంది అమ్మ పెట్టా పెట్టా అడుక్కు తిననేదని. ప్రభుత్వం వెళ్ళి పూడితే ఎవడొద్దంటాడు? ప్రభుత్వం పూడచకపోగా పూడిపించినందుకు గాను ఆ డబ్బులు తెలుగుదేశం వాళ్ళు వేయించుకున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసు. జనసేన వాళ్ళు కూడా కొన్ని చోట్ల వేశారు, వాళ్ళ మీదన ఇంకో రకం కేసులు పెట్టారు. అంటే రోడ్డు నువ్వు వెయ్యి నువ్వు వెయ్యు, గుంటల్లో తిప్పడం అనేటువంటిది ప్రభుత్వానికి హక్కు ఉంది, గుంటలు పూడ్చుకోవడానికి ప్రజలకు హక్కు లేదు. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి పరిణామం అర్థం కావట్లేదు. పాలకులు అనేటువంటి వాళ్ళు ప్రజలకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకుండా ఉండాలా? ఆలోచించుకోకపోతే అదే ఎదురు దెబ్బ అవుతుంది.